మెంబర్గా టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఒక ప్రముఖ డాక్టర్గా నిజామాబాద్లో ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేసి మరి ఈరోజు 15 సంవత్సరాల ఉద్యమ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అది కూడా మరి రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం, వాళ్ళు మనస్ఫూర్తిగా మన పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో మరి 2014లో. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు మరి పనిచేస్తున్నటువంటి పార్టీ అనుకున్నాం, కానీ 4.5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొత్తము అప్పుల పాలైపోయింది, మరి అవినీతిమయం అయిపోయింది, మరి ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయింది. ఏదైతే మనము ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి, మరి నిధులేమో పూర్తిగా దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తర్వాత మిషన్ భగీరథ అని మొత్తం అవినీతిమయం అయిపోయింది. అదే నిధులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. మరి నియామకాలు మాత్రం అసలు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు కూడా ఇంకా విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా నీళ్లు అన్నారు, మరి మా నిజామాబాద్ జిల్లాలో అయితే ఒక గుంట భూమి కూడా ఎకరానికి కూడా కొత్తగా నీళ్ళైనటువంటి పరిస్థితి. ఈరోజు అన్ని రంగాలలో ఏదైతే మనకు ఎజెండాలో ఎలక్షన్లో ఎజెండా పెట్టుకొని మరి మనకు గిరిజనులకు ఎస్టీ వాళ్లకు ఏం చెప్పినామంటే మనం 9% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాము, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినాము, 3 ఎకరాల భూమి ల్యాండ్ లెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పినాము. అదేవిధంగా మరి ఎస్సీలకు కూడా అదేవిధంగా చెప్పినాము, మరి అదేవిధంగా మైనార్టీస్కు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాము, బడు బలహీన వర్గాలకు మరి సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పినారు. ఈరోజు వ్యవసాయ రంగం కూడా తెలంగాణలో పూర్తిగా కుంటిపడిపోయి మరి రైతుల ఆత్మహత్యలు పెరిగినటువంటి సందర్భం ఉంది. మరి ప్రభుత్వం చెప్తా ఉంది మేము రైతులను ఆదుకుంటా ఉన్నాము, రైతు బంధు పథకం ఇస్తున్నామని. రైతు బంధు పథకం వల్ల సాధారణ పేద రైతులకు ఒరిగిందేమి లేదు. యాక్చువల్గా ఒక భూస్వాములకు ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకు ఎవరైతే రైతులు గారో, రైతు అనంటే ఎవరు, పంట పండించేవాడు రైతు, భూమి ఉన్నవాడు కాదు. మరి ఈరోజు 40 నుండి 50% ఇంకా పాస్బుక్లు ఇవ్వలేదు చాలామందికి. మరి పార్ట్ బి అయితే స్టార్ట్ కాదు, అసైన్ ల్యాండ్స్ కానీ అటవీ భూములు కానీ, మరి ఏదైతే ఈ దేవాదాయ భూములు శిఖా భూములు ఏదైతే అన్ని పట్టాలు ఇచ్చారో గవర్నమెంట్, మరి పడా భూములు కానీ ఏది కూడా ఈరోజు మరి రికార్డ్ సర్వేలో అది సరికాలేదు. మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతులు కూడా సఫర్ అవుతా ఉన్నారు. రైతులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు పండించిన పంటకు సపోర్ట్ ప్రైస్ కావాలనుకుంటున్నారు, అవి తెలంగాణలో దొరకట్లేదు. మరి రైతులు ఈ విధంగా మరి ఆత్మహత్య చేసుకొని ఈరోజు మరి ఏదైతే కలలు కన్నారో తెలంగాణలో అది జరగట్లేదు. విద్యార్థులు కూడా ఈరోజు ఏ యూనివర్సిటీ తీసుకున్నా మొత్తం విద్యావ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇక వైద్య విధానం కూడా అంతే ఉంది. ఇప్పుడు ఏ మెడికల్ కాలేజ్ తీసుకున్నా కానీ ఎక్కడ కూడా మరి కంప్లీట్గా ఒక సఫిషియంట్ స్టాఫ్ లేదు, సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మరి ఈ విధంగా అంటే విద్య వైద్యము వ్యవసాయము మరి అగ్రికల్చర్ కాకుండా రైతులు మరి బీసీఎస్సీ ఎస్టీ వర్గాలు అందరు కూడా అన్హ్యాపీగా ఉన్నారు. మరి తెలంగాణ ముఖ్యంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, 1200 మంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు 400 మందిని కూడా మరి ప్రభుత్వం ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళే కాకుండా మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అందరు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్లో కేసీఆర్ గారు పక్కన మొత్తం కేసీఆర్ గారిని తిట్టి తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులే ఈరోజు కేబినెట్లో 70% ఉన్నారు. మొత్తం కోటి అంతా కూడా తెలంగాణ వ్యతిరేకంతోనే నిండిపోయింది. వాళ్ళకి ఏంటంటే నాలాంటి వాళ్ళు ఒక డాక్టర్గా ఉండి నిజాయితీగా ఉండి మరి అంటే నిజాయితీగా పార్టీకి పదవులు ఆశించకుండా పనిచేసినటువంటి నాలాంటి వ్యక్తులను ఈరోజు పార్టీని నుండి సస్పెండ్ చేయాలంటే ఆరోపణ వేసి మరి ఇవన్నీ చేస్తున్నట్టు చూస్తూ ఉంటే తెలంగాణ వాళ్ళను మరి నిజాయితీ పరులను పార్టీలో స్థానం లేదని భావిస్తూ ఉన్నాను. ఈరోజు అంతా కూడా అవినీతి పరులు, మరి తెలంగాణ ద్రోహులే టీఆర్ఎస్లో పార్టీ ఉంది. మరి ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి భావిస్తూ మరి కాంగ్రెస్.